मंत्री केटीआर कासेपट्लो माजी मंत्री पोन्नल लक्ष्मयनु कलवनुन्नारु। हैदराबाद आयन इंटिकि वेल्लि तम पार्टीलोकि आह्वानिंचनुन्नारु। केटीआर वेंट पलुवुरु सीनियर नायकुलु पोन्नल इंटिकि वेल्लनुन्नारु। ఈ నెల 16న సీఎం కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ జరగనుంది। ఆ వేదికపైనే పొన్నాల బిఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది। జనగామ టికెట్ ఆయనకు ఇస్తారా లేదా ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది। రైట్ మరికాసేపట్లో పొన్నల లక్ష్మయ్య నివాసానికి మంత్రి కేటీఆర్ చేరుకొని ఉన్నారు। తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। శ్రీకాంత్, రాజకీయంగా ఇరువురి భేటీకి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? బలరామ్, పొన్నల లక్ష్మయ్యతో మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు। ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అని చెప్పుకోవచ్చు। కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ లో టికెట్ల కోసం గొడవ అంటే తీవ్ర విమర్శలు టికెట్లు దక్కని నేతలు చేస్తున్నారు। పొన్నల లక్ష్మయ్య కూడా దాదాపు టికెట్ దక్కదన్న అనుమానంతోనే నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది। ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ భేటీ అవుతుండటంతో ఇక పొన్నల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు। ఈ రోజు కేటీఆర్ తో చర్చల అనంతరం దీనికి సంబంధించి పొన్నల లక్ష్మయ్య పార్టీ ఎప్పుడు చేరుతారు, పార్టీలో ఎప్పుడు చేరుతారు, పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్న అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది। బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఆదరిస్తుందన్న ఒక సంకేతాలు కూడా దీని ద్వారా ఇచ్చినట్టు అవుతుంది। బలమైన సామాజిక వర్గం నేత పొన్నల లక్ష్మయ్య బలమైన సామాజిక వర్గం నేతలకు సంబంధించినట్టు చూసుకుంటున్నట్లయితే ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు। ఇప్పుడు పొన్నల లక్ష్మయ్య కూడా చేరడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సామాజిక వర్గాల పరంగా మరింత మద్దతు కూడా దక్కుతుందన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది। పొన్నల చేరిక ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గం నేతలకు మరింత దగ్గరయ్యే ఒక అవకాశం ఉంటుందన్న ఒక చర్చ మాత్రం పార్టీలో జరుగుతూ ఉంది। ఈ పరిస్థితులను పరిశీలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీల్లోని అసంతృప్త నేతలను అందరినీ కూడా కార్యకించుకునే పనిలో ఉందని చెప్పుకోవచ్చు। అందులో భాగంగానే పొన్నల లక్ష్మయ్యను కూడా బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు గులాబీ పార్టీ రెడీ అయింది। ఇందుకు సంబంధించి ప్రాథమిక కసరత్తు జరిగిపోయినప్పటికీ పొన్నల లక్ష్మయ్య నిన్న రాజీనామా చేసిన తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు। ఈ రోజు కేటీఆర్ తో భేటీ అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై కూడా పొన్నల లక్ష్మయ్య ప్రకటన చేసే అవకాశం ఉంది। ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందన్న ప్రకటన పొన్నల లక్ష్మయ్య చేసే అవకాశం ఉంది బలరామ్। అంటే శ్రీకాంత్, నిజంగా పొన్నల రాజకీయ భవిష్యత్ కార్యచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఆయన ప్రధాన అనుచరులు ఏం చెప్తున్నారు? వారితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? పొన్నల లక్ష్మయ్య దాదాపు 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినప్పటికీ ఈ ఎన్నికల్లో పొన్నల లక్ష్మయ్యకు తగిన సముచిత స్థానం దక్కలేదన్న అభిప్రాయం పొన్నాలతో పాటు ఆయన వర్గం నేతల్లో కూడా వ్యక్తమవుతోంది। పొన్నల లక్ష్మయ్యను అంటే దాదాపు 2.5 ఏళ్లుగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదన్న ఒక అభిప్రాయాన్ని పొన్నల లక్ష్మయ్య నిన్న కూడా వ్యక్తం చేయడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ। ఇప్పుడు సముచిత గౌరవం లేని పార్టీలో కొనసాగడం ఎందుకన్న అభిప్రాయాన్ని పొన్నాల వ్యక్తం చేసినప్పటికీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రకటన పొన్నాల నిన్న చేయలేదు। ఈరోజు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది। కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవమానాలను భరించలేకనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు నిన్న లేఖ కూడా రాయడం జరిగింది। ఈ సందర్భంగా పలు అంశాలను పొన్నల లక్ష్మయ్య పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది। లేఖలో ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు। కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రస్తుతం టికెట్లు దక్కుతున్న నేతలు భారీ ఎత్తున ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఒక అభిప్రాయాన్ని పొన్నాల వ్యక్తం చేయడం జరిగింది। అయితే పొన్నాల లక్ష్మయ్య కామెంట్లపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది। పొన్నాల లక్ష్మయ్య చేసిన ఆరోపణలపై స్పందించిన రేవంత్ పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో రాజకీయంగా ఇది కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పొన్నాల లక్ష్మయ్య ఈరోజు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది। పొన్నాల లక్ష్మయ్య ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై ఈరోజు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు రాజకీయంగా తన వర్గం నేతలు చెబుతున్నారు బలరామ్। రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్।